తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇక కనిపించదని ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎద్దేవా చేశారు. దళిత గిరిజనుల పక్షాన కాంగ్రెస్ పోరు మరింత ఉధృతం చేసింది. ఈ నెల 24-25 తేదీల్లో కాంగ్రెస్ దళిత గిరిజన దీక్ష చేపట్టనుంది. కేసీఆర్ దత్తత గ్రామం వేదికగా గులాబీ సర్కార్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోరుపాట పట్టనున్నారు. సీఎం కేసీఆర్ పనితీరును విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ బీజేపీ నేతలకు లేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కేసీఆర్ పాలనను కేంద్ర మంత్రులు కొనియాడుతున్న తీరును ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫాదర్ ఆఫ్ కరప్షన్ అని మండిపడ్డారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఫేక్ ఎంపీ అన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ నేత కూన రవికుమార్ మండిపడ్డారు. మనిషి నెత్తిన పెరిగే జుట్టుపై తప్ప మిగిలిన అన్ని రకాల పన్నులపై వైసీపీ ప్రభుత్వం వసూలు చేస్తోందని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వెళ్లిన ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ను రాంపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. చెక్ డ్యాం ఏర్పాటు చేయాలని స్థానికులు ఆందోళన చేశారు. చిత్తూరు జిల్లా గౌనికారిపల్లిలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది. ఇంటర్ యువతిపై పెదనాన్న వయసయ్యే వ్యక్తి అగాధ్యానికి యత్నించగా బాధిత యువతి తప్పించుకుని పోలీసులకు కంప్లైంట్ చేసింది. చిత్తూరు జిల్లా మదనపల్లిలో అప్పు తిరిగి ఇమ్మన్నందుకు ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా బాధితులను మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. జగన్ రెడ్డి పాలనలో మహిళలకు స్వాతంత్ర్యం ఎక్కడా అని ప్రశ్నించారు టీడీపీ నాయకురాలు గౌతు శిరీష. సీఎం ఇంటి సమీపంలోనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. దిశ చట్టంతో అందరినీ మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఏపీలో రాక్షస పాలన సాగుతుందని కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ నిపుణులు చెప్పారు. ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించకుండా కూలీలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈటల రాజేందర్తో కలిసి ఢిల్లీలో బీజేపీలో చేరిన టీస్కాప్ వైస్ చైర్మన్ పింగళి రమేష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీతో ఇమడలేకే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. బీజేపీ నేత బండి సంజయ్ ఈ నెల 24 నుంచి చేపట్టాల్సిన సంక్రమ పాదయాత్ర వాయిదా పడింది. యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మరణంతో ఈ నెల 24 సంతాప దినాలను ప్రకటించడంతో పాదయాత్ర వాయిదా వేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ను విమర్శించడం బీజేపీ టీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగమేనని టీపీసీసీ జనరల్ సెక్రటరీ వినోద్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. విజయవాడలో వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో పురోగతి కనిపించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కొరడ విజయ్ కుమార్ మాచవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రాహుల్ హత్య కేసుకు సంబంధించి మొత్తం 6 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. సిద్దిపేట జిల్లా తోగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి నీటి విడుదల చేశారు అధికారులు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కు నీటిని తీసుకువెళ్లే కాల్వ నుంచి కొంతమేర నీటిని వదిలి ట్రయల్ రన్ను అధికారులు పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడులో బయో ఫ్యాక్టర్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సులో రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పంటలకు వచ్చే వైరస్లు దిగుబడుల గురించి ప్రతినిధులు రైతులకు వివరించారు. శ్రీశైలం జలాశయం పూడికపై ఎట్టకేలకు సర్వే మొదలైంది. ముంబైకి చెందిన 12 సభ్యుల బృందం హైడ్రోగ్రాఫిక్ సర్వే చేపట్టింది. డ్యాంలో నీటి నిల్వ పూడికపై 4 టీంలుగా హైడ్రోగ్రాఫిక్ సర్వే చేస్తున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో విచారణ జరుగుతోంది. పులివెందులకు చెందిన మున్సిపల్ కార్మికులు గంగులయ్య శ్రీనురను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ మావోయిస్టుల గుట్టునట్టు చేశారు పోలీసులు. గత 2 మావోయిస్టులు పేరు చెప్పి వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శామీర్పేట బస్టాండ్ సమీపంలోని సిగ్నల్ వద్ద స్కూటీని రేసింగ్ బైక్ ఢీకొట్టింది. ప్రమాదం దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. తిరుపతి కోర్లగుంటలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న చందన ఆత్మహత్యకు పాల్పడింది. బిడ్డతో సహా రైల్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ లో 10 వారాల పాటు ప్రతి ఆదివారం దోమల నివారణ కార్యక్రమం చేపడుతున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు దోమల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మెషిన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయింది. ఈ ఘటన చౌటుపల్ మండలం కోయిలగూడెం గ్రామ శివారులో చోటు చేసుకుంది. మెషిన్ భగీరథ పైప్ లైన్ వాల్వ్ వద్ద భారీ లీకేజ్ ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఏదైనా వివాదంలో జోక్యం చేసుకుంటున్నట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లి వద్ద ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్లు తెగిపడి రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ఇద్దరు వ్యక్తులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ కు సోదరి మనులు రాఖీ కట్టారు. అనంతరం కేసీఆర్ అక్కల ఆశీర్వాదం తీసుకున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి రాఖీ కట్టారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, కన్న చెల్లెళ్లు అక్క తమ్ముడు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని చంద్రబాబు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. రక్షాబంధన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హరీష్ రావుకి జెడ్పీ చైర్మన్ తో పాటు 4 మండలాల ప్రజాప్రతినిధులు రాఖీ కట్టారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో రాఖీ పండుగ వేడుకలు నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి, మహిళా ప్రజాప్రతినిధులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ మహోత్సవం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, బీజేపీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాఖీ పండుగ వేళ నల్గొండ జిల్లా మాలెగూడెంలో విషాదం నెలకొంది. సోదరుడికి రాఖీ కట్టడానికి 5 అక్క చెల్లెలు రాగా అకస్మాత్తుగా అనారోగ్యంతో అన్న మృతి చెందాడు. విజయవాడ శివారు పాయికాపురం శాంతినగర్ లో గంజాయి మత్తులో బ్లేడ్ బ్యాచ్ కు చెందిన వ్యక్తి వీరంగం చేశాడు. మద్యం మత్తులో తనని తాను బ్లేడ్ తో గాయపరుచుకుని స్థానికులను భయపెట్టాడు. హైదరాబాద్ మెహదీపట్నంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. భర్త సాబిన్ మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణలో బీసీ జనగణన చేపట్టాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీలకు రిజర్వేషన్, ఉద్యోగాలు కల్పించాలని కోరారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో మహిళలు నిరసనకు దిగారు. ఊరి మధ్యలో చెత్త సేకరణ కేంద్రాన్ని నిర్వహించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోస్తాంధ్రలో 2 మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఇవాళ రేపు వర్షాలు పడతాయని పేర్కొంది. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1085 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా మరో 8 మంది కోవిడ్ ధాటికి చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో ఓ గర్భవతిని వాగు దాటించేందుకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సరితను అందరూ కలిసి అతి కష్టం మీద వాగు దాటించాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం జ్వరాలతో మంచం పట్టిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు విజయ్ చందర్ రెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖను సీఎం మర్చిపోయారని ఆయన విమర్శించారు. యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ భౌతిక కాయానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కళ్యాణ్ సింగ్ జన సంక్షేమాన్ని జన జీవిత మంత్రంగా చేసుకున్నారన్నారు. యూపీతో పాటు దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. గుజరాత్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న తల్లికి డీఎస్పీ హోదాలో ఉన్న కుమారుడు ఎదురుపడ్డారు. దీంతో ఆమె కొడుకుకు సెల్యూట్ చేయగా కుమారుడు కూడా తల్లికి తిరిగి సెల్యూట్ చేశారు. ఆఫ్ఘన్ నుంచి మరో 168 మంది భారతీయులు గజియాబాద్లోని హిండన్ ఎయిర్బేస్లో అడుగుపెట్టారు. దాదాపు 1000 మంది భారతీయులు ఇంకా కాబూల్ సహా వివిధ నగరాల్లో చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. కాబూల్ నుంచి వివిధ దేశాల ప్రభుత్వాలు తమ పౌరులను తరలించే క్రమంలో తలెత్తిన ఉద్రిక్తంలో గడిచిన వారం రోజుల్లో 20 మంది చనిపోయారు. ఆదివారం ఒక్కరోజు 7 ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందారు. తిరుమల శ్రీవారిని డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి 350 ఆరాధన సప్తరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి ప్రారంభించారు. ఈ నెల 27 వరకు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు నిర్వహించనున్నారు. వరంగల్లో శ్రీ భద్రకాళి అమ్మవారి పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఏటా ఆలయంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా వేమరవాడ రాజన్న ఆలయం భక్తులతో రద్దీగా మారుతోంది. స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. భక్తులు స్వామికి కోడెమొక్కలు చెల్లిస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని నాగిరెడ్డి మండపంలో యజుర్వేద యజ్ఞోపవీత ఉపకర్మ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు పూజలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో సంబరాలు అంబరానంటాయి. చిరంజీవి చెల్లెళ్లు సోదరులు నాగబాబు పవన్ కళ్యాణ్ రాఖీ పండుగకు హాజరయ్యారు. ఇండి రాయల్ టైటిల్ దక్కించుకునేందుకు మహిళా మరలు పోటీ పడ్డారు. హైదరాబాద్ రెడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన ఇండి రాయల్ ఫైనల్ పోటీలు కలర్ఫుల్ గా సాగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. ప్రముఖ నాట్యగురు అజయ్ శ్రీనివాస్ చక్రవర్తి శిష్యురాలు ఫాలియ చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన కూచిపూడి రంగ ప్రవేశంలోనే అద్భుతంగా ప్రదర్శించి అందరి మన్ననలు అందుకున్నారు.